రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పీసీసీ చీఫ్ రేవంత్ తీరుపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీలో సోనియా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. రేవంత్ పీసీసీ చార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఓ వర్గ నేతలు ఆయనతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేత జగ్గారెడ్డి ఎపిసోడ్ తో అసం దొరికినట్లుగా భావించారు. 5 రాష్ట్రాల్లో పార్టీ ఓటమితో అక్కడ పీసీసీ చీఫ్లను తొలగించింది హైకమాండ్. ఇదే మంచి తరుణం అనుకుని హస్తిన వెళ్లారు ముఖ్య నేతలు. గతంలోనూ రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖలు రాశారు. ఇప్పుడు నేరుగా పార్టీ చీఫ్ ను కలిసి అన్ని విషయాలను వివరించాలని డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోనియాను కలిసే ఛాన్స్ ఉంటుందని భావించారు సీనియర్లు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. అంతకుముందు సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో అసంతృప్త నేతలంతా 2-3 సార్లు భేటీ అయ్యారు. అయితే నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు సోనియా అపాయింట్మెంట్ కోసం సీరియస్ గా ట్రై చేసినా వారికి ఆవిడ అపాయింట్మెంట్ దొరకలేదు. రేవంత్ వ్యవహారంపై తాడోపేడ తెలుసుకుందామని హస్తినకు వెళ్లిన నేతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. సోనియా అపాయింట్మెంట్ కోసం ఎన్ని రోజులు ఉండాలో అర్థం కావడం లేదని అంటున్నారు. ఒకరిద్దరు నేతలు ఇవాటి వరకు వెయిట్ చేసి వెనుదిరిగి వచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర నేతలకు ఇప్పుడిప్పుడే సోనియా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ ను కలిసిన రేవంత్ పార్టీలో జరుగుతున్న విషయాలు, లాయలిస్టుల పేరుతో సీనియర్ల సమావేశాలపై ఆయనకు రిపోర్ట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ సీనియర్ల పంచాయతీ హస్తినకు చేరినా ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.